परमात्मने नमः परमात्मने नमः अधशोड़षो अध्यायः दैवासुरसंपत्तिभागयोगः శ్రీభగవానువాచ రెండు మూడు మంత్రాలు ఇవాళ अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् शान्तिरपैशुनं दयाभूतेष्वलोलुप्तम् मार्दवं ह्रीरचापलं तेजक्षमादृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारताहिंसा सत्यमक्रोधः त्यागश्शान्तिरपैशुनं दया भूतेष्वलोलुप्तम् मार्दवं ह्रीरचाप तेजक्षमादृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीं अभिजातस्य भारता अहिंसा सत्यमक्रोधः त्यागश्शान्तिर पैशुनं दया भूतेष्वलोलुप्तम् मार्दवं ह्रीरचापलं तेजक्षमाधृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीं अभिजातस्य वसुदेवसुतं देवं कं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् భగవద్గీత పదహారవ అధ్యాయం దైవాసుర సంపత్ యోగం దీనిలో నిన్నటి రోజున మొదలుపెట్టినప్పుడు పరమాత్మ తనను పొందడం అనేది భగవంతుని పొందడం అనేది మానవుడు యొక్క ప్రథమ మరియు ఉత్కృష్టమైనటువంటి కర్తవ్యంగా పరిగణించబడుతోంది కాబట్టి ఆయన్ని తెలుసుకోవాలనుకుని ఆయన్ని చేరాలనుకుని ఆయనలో కలిసిపోవాలని ఎవరైతే అనుకుంటున్నాడో అతడు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండడం అత్యంత అవసరమనే విషయాన్ని చెబుతూ దాని కొరకు దైవ సంపద అంటే దైవత్వాన్ని పెంపొందించేటువంటి లక్షణాలని అతను అలవాటు చేసుకోవడం అవసరం కొన్ని లక్షణాలు మనలో ఉండొచ్చు అలా ఇరవై ఆరు లక్షణాలు ఉన్న వాటిని దైవీ సంపద అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధమైనటువంటి ఇరవై ఆరు వాటిల్లో కొన్నిటితో మనం పుట్టి ఉండొచ్చు మిగతావి లేకపోవచ్చు అయితే ఉన్న వాటిల్ని ఇంకా పెంపు చేసుకోవడం ఒక విధానం లేని వాటిల్ని కొత్తగా ప్రయత్నం చేసే అలవాటు చేసుకుని ఆ దైవీ సంపద వైపుగా మనం అడుగులు వేయడం మొదలు పెడితే పరమాత్మ దగ్గరికి చేరడానికి అవకాశం వస్తుంది సో ఈ విధమైన మార్గం కూడా మనకి చూపించడం జరిగింది సో ఆ విధంగా మనం అటువైపుకు వెళ్ళాలనుకునేటట్లయితే అసలు దైవీ సంపద లక్షణాలు ఏమిటనే తెలియాలి కదా దానికోసం నేను ప్రయత్నం జరిగింది జరిగింది సో మొదటి శ్లోకంలో మనం కొన్ని లక్షణాలని మనం చూడటం జరిగింది ఇవాళ వచ్చేటప్పటికీ రెండో శ్లోకంలో ముందుగా ఏం చెప్తున్నాడో టీకా తాత్పర్యం చూసిన తర్వాత మొత్తం మూడు శ్లోకాల్లో చెప్పడం ఒకటి రెండు మూడిట్లో చెప్పడం జరుగుతోంది కాబట్టి నిన్న ఒకటో శ్లోకంలో చెప్పినటువంటి విశేషణాలు లేక గుణాలు లేక లక్షణాలు వీటిని గురించి మనం కొద్దిగా వివరంగా చూడటం జరిగింది ఈరోజు మనం రెండవ శ్లోకంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి లక్షణాలు ఏమిటి దైవత్వానికి దానికి మన దగ్గరికి చేర్చడానికి ఏ విధంగా లక్షణాలు ఉంటే మనకు సహాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొట్టమొదటగా రెండవ శ్లోకానికి టీకా తాత్పర్యం అహింస అనగా మనోవాకాయముల ద్వారా ఎవరికి ఏ విధముగానూ కష్టము కలిగింపకుండుట అంటే మనస్సు చేత శరీరం చేత వాక్కు చేత నీవు ఎవరికి కష్టం కలిగించకుండా ఉండడం తర్వాత సత్యం యథార్థమైన ప్రియమైన భాషణం నిజం చెప్పాలి కానీ కష్టపడేటట్టుగా చెప్పకూడదుట అది రెండు నడిచేవి కావాలి లెక్క నిజం చెప్తే కష్టం కలుపు ఎట్లా ఉంటుంది ఎందుకంటే యథార్థవాది బుధజన విరోధి అని సామెత కదా అందుకని కొద్ది కష్టం అందుకే ఇది చేయమంటున్నాడు మనం తర్వాత అక్రోధ తర్వాత తనకు అపకారము చేయు వారిపైన కూడా క్రోధం లేకుండాట కోపము వాడిని ఏదో అనేటువంటి లక్షణం లేకుండా ఉండడం తర్వాత త్యాగ అనగా కర్మ ఆచరణమునందు క్ర కర్తృత్వాభిమానమును చజించుట అనగా నేను చేస్తున్నాను నాతోనే ఇది అవుతోంది నేను లేకపోతే ఊర్లో అందరూ లేవలేరు నా కోడి కొయ్యకపోతే ఊరంతా లేవదని అనుకున్న ముసలావిడ ఆవిడ టైపులో అనుకోకుండా ఉండడం ఒక ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది ఆవిడ దగ్గర ఒక కోడి ఉండేది కాస్త హుషారైన కోడి పొద్దున్నే లేచి కుకరోకు అనేది మిగతా కోళ్ళు మల్లాగా మామూలుగా పడుకుని తెల్లారి పాయిన తర్వాత కానీ లేచేవి కావు సో ఆ ఒక్క కోడి లేచినప్పుడు అందరు లేచి పని చేసుకోవడం మొదలుపెట్టారు కొన్నాళ్ళకి ఈవిడికి ఈ ముసలావిడికి వచ్చిన భావం ఏమిటంటే నా కోడి ఉండబట్టి కదా అందరూ పొద్దున్నే లేచి పని చేసుకుంటున్నారు నా కోడి లేకపోతే ఊరేమవుతుందని అనుకుందిట సో ఆ విధంగా మనం కూడా ఆశ్రమంలో నేను లేకపోతే ఆశ్రమం నడవదు నేను ఉండి చేయబట్టికే అవుతోంది అని అనుకుంటూ ఉంటాం కొంతకాలంకే ఆ విధమైనటువంటి భావన వస్తూ ఉంటుంది కర్తృత్వం అది లేకుండా ఉండడం అనేది కావాలని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత రెండోది శాంతి చిత్త చాంచల్యం లేకుండా ఉంటాం అంటే ఏమిటి కనపడిన దాన్ని కల్లా పరిగెత్తకుండా ఉండడం పొందాలని ఆలోచించడం లేదు ఇది మందు కాదు మనకు అనవసరం అర్థమైందా అనేది నీకు మనపూర్వకంగా కూడా శాంతిలో ఆ దీనిలో ఉండాలి విశ్రాంతిగా ఉండాలి అది వద్దు మనకు అనవసరం వస్తే ఇది ఇప్పుడు ఆ వస్తువు కొనాలని అనుకుంటున్నాం తీసుకోవాలని పొందాలని అనుకుంటున్నాం ఇది పొందితే కలిగే కష్ట నష్టాలు ఏమిటని ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే అప్పుడు దోషాను దర్శనం అనేటువంటి మార్గాంతరము లేక ఉపాయాన్ని మనకు చెప్పడం జరిగింది సో ఆ విధంగా మనం శాంతిగా ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత అపైషుణం ఎవరిని నిందింపకుండా ఉండడం తర్వాత తర్వాత నెక్స్ట్ భూతేషు దయా తర్వాత సకల ప్రాణుల ప్రాణులేడలను నిర్హేతుకమైనటువంటి కృప అంటే ఒక కారణంగా అంటే నీ వల్ల ఏదో లాభం జరుగుతుందని వీడి పట్ల నేను ప్రేమగా ఉండకూడదు మామూలుగానే నేను ప్రేమగా ఉండాలి అర్థమైందా సో ఆ విధంగా తర్వాత అన్నిటి ఎందు జాలి దయ కరుణ ఈ లక్షణాలు మనకు మామూలుగా ఉండి ఉండాలి అది లెక్క తర్వాత రెండవది అలోలుత్వం అంటే ఇంద్రియ విషయ సంగమము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండాట అంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు సపోజ్ ఒక వస్తువుని మనం చూసాం లేదా ఒక శబ్దాన్ని విన్నాం ఆ శబ్దం వెనకాల పరిగెత్తకుండా ఉండడం లేక ఆ కనబడిన వస్తువు పొందాలని చేయకుండా ఉండటం ఇది మనది కాదు మనకు అనవసరం ఇందాక మనవి చేసినట్టుగానే దానిలో దో ఇది కొంటే ఈ ప్రాబ్లం వస్తుంది ఇది పొందితే ఇది అవుతుంది అనేటువంటి నివృత్తి మార్గంలోకి దాని నుంచి వెనక్కి జరిగేటువంటి దాన్ని ఆ ఆసక్తి లేకుండా ఉండడం కనపడిన వాటి సంయోగంతో తర్వాత మార్ధవం అంటే కోమలత్వం అంటే ఎక్కువగా నెమ్మదిగా ఉండడం అవసరం చేసుకోవడం మంచిది తర్వాత హిరీహి అనగా లోక శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట లేక సిగ్గుబడుట అంటే నువ్వు చేస్తున్న పని శాస్త్ర విరుద్ధమైంది అవ్వచ్చు తర్వాత లోకంలో ఆమోదించినటువంటిది అయి ఉండొచ్చు ఆమోదయోగ్యం కానిటువంటిది అయి ఉండొచ్చు ఇప్పుడు ఎందుకంటే దొంగతనం చేసావు దొంగతనం ఆమోదయోగ్యమా నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి కదా పట్టుకుని తీసుకెళ్ళి సో ఇక్కడ జైల్లో పెట్టడం ఇక్కడది తర్వాత ఆశ్రమంలో నమ్మిని తీసుకొచ్చి పెట్టినందుకు ఆశ్రమానికి దొంగతనం చేసి ద్రోహం చేస్తే పైన పడే శిక్ష వేరే వేరే సో ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అటువంటి పనులు చేయడానికి సిగ్గు పడాలి ఆశ్రమంలోంచి ఏదైనా ఎత్తికెళ్ళి తంకలో ఇట్లా పెట్టుకుని వెళ్దాం అనుకుంటే చెయ్యి ఆశ్రమం సొమ్ము దొంగతనం చేయడం అనేటువంటి సిగ్గు లజ నీకు న్యాచురల్గా ఉండాలి స్వాభావికంగా ఉండాలి అర్థమైందా అది తర్వాత గురికి ఆశ్రమం మాట్లాడుతున్నాను అనుకోకండి బయటైనా ఇది జరుగుతూనే ఉంటాయి అందుకు తర్వాత అచాపలం అనగా వ్యర్థ చేష్టలు చేయకుండా ఉండడం అర్థమైందా దానివల్ల ఏమైనా ఉపయోగం లేదు ఏదో ఒకటి ఇందుకే ఈ వ్యర్థ చేష్టలు చేయడం అంటే దాని ఉదాహరణ ఎట్టి చెప్పాలనుకుంటే ఏదో ఒకటి చేస్తున్నట్టుగా నటించడం అది కూడా చేష్టే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కానీ నువ్వు ఖాళీగా ఉన్నావేమిటిరా అని అనకుండా ఏదో ఒకటి ఇట్లా అంటూ ఉంటాం అర్థమైందా సో అది సో వీటి గురించి ఏమిటో మనం ఒకసారి వివరణ చూద్దాం ఒక మొట్టమొదటిది అహింస సో ఈ అహింస అనేది మనం రెండు విధాలుగా చూడవచ్చు ఒకటి బాహ్యమైనటువంటి అహింస అంతరమైనటువంటి అహింస బాహ్యమైనటువంటి హింస చేయకుండా ఉండడం అహింస అంతరంలో హింస చేయకుండా ఉండడం అహింస సో ఈ రెండు విధాలుగానూ అహింస అనగా ఏమిటయ్యా అహింస అంటే నీ శరీరంతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ ఏ ప్రాణికి హింస చేయకుండా ఉండడం తర్వాత ఏ ప్రాణిని బాధించకుండా ఉండడం కాబట్టి ఇప్పుడు మనం అందరం పాటిస్తున్నటువంటి మాంసాహార సేవనం అనేది హింస కిందకు వస్తుందా రాదా కాబట్టి నువ్వు భగవంతుణ్ణి తెలుసుకుందామనేటువంటి ఒకనొక సదుద్దేశం నీలో ఉంటే మొట్టమొదట విసర్జించాల్సింది మాంసాహారం ఎందుకని ఆ ప్రాణిని చంపి హింసించి నువ్వు తినేటువంటి అధికారం మనకి లేదు ఈ దృష్టితోనే మాంసాహారం తినద్దని ఇంత గట్టిగా మాట్లాడడం జరుగుతోంది ఎందుకు అంటే నువ్వు తప్పు రైట్ తెలియకముందు తింటున్నావు పెద్దలు తిన్నారు నువ్వు కూడా తిన్నావు ఇదంతా జరిగిపోయింది కానీ ఒక ఆశ్రమానికంటూ వచ్చిన తర్వాత నీకు చేసే పని చేయకూడని పని వివరణ నీకు చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా చేసేటట్లయితే నీవు ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి ప్రయోజనం ఏమాత్రం సిద్ధించలేదని చెప్పాల్సి వస్తుంది కదా అసలు ఆ విధంగా అనమాట తర్వాత ఇక ఏ ప్రాణికైనా ఎక్కడైనా ఎప్పుడైనా నీలో ఉన్నటువంటి లోపము మోహము క్రోధము ఈ లక్షణాల వలన నీవు ఇంకొకరికి అపకారం చేయడం అది హింస అవుతుంది తర్వాత ఇంకొక దాంట్లో ఏమిటంటే ఒకరు మరి ఒకరిని కష్టపెట్టినప్పుడు దాన్ని ఆమోదించుట ఇది ఇప్పుడు ఆశ్రమంలో చాలామందికి ముఖ్య ముఖ్యంగా చాలామందికి కావాల్సిన లక్షణం ఇది ఎందుకని మీరందరూ ఉండగా ఆశ్రమంలో బయట నుంచి కొద్దిమంది వచ్చి ఈ ఆశ్రమానికి అన్యాయం చేస్తున్నారు మీరందరికీ అందరికీ అది అన్యాయం అని తెలుసు కానీ మీరు సపోర్ట్ చేయకుండా కూర్చుంటున్నారు అంటే దాన్ని ఆమోదించినట్టే కదా సో అది కూడా హింస కిందే వస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోండి మేము అనుకున్నాం మేమేం చేస్తాం గురుగారు మాతోనేమో గురు ఇది కాదు నువ్వు చేయాల్సింది నీకు ఒక పౌరుడిగా ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి ఉండేటువంటి నీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడంలో నీవు నిన్న వినల అభయము అని ఒక మాట మాట్లాడుకున్నావు నిన్న లక్షణాల్లో ఆ అభయం అంటే ఏ మంచి పని చేయడానికైనా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళటం అభయం పెద్దానికి భయపడిపోయి పిరికివాళ్ళు ఉండేటట్లయితే నువ్వు అసలు దేవుని పొందలేవు ఎందుకని నువ్వు ఏదైనా భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించగానే పక్కన వాడు వచ్చి ఆ ఏం చేస్తావు లేరా రా వెళ్దాం రా ఒక ఆటర్ వేసుకుందాం ఒక కాడుకు రెండు కాళ్ళు తిన్నాం పదమంటే అటు వెళ్ళిపోయావు అనుకో నీకు ఏమవుతుంది నీకేం జరగదు సో అందువలన వద్దు ఆశ్రమంలో తినద్దన్నారు నేను చెయ్యను నేను నీ మాట మారను అని నువ్వు పట్టుబట్టావు అనుకో అది అభయం ఏనా సో ఆ విధంగా అనమాట సో ఇక్కడ ఈ విధంగా నీ ఎదురుకుండా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా చూసి నువ్వు ఆమోదిస్తే దాన్ని అప్పుడు నీవు హింస చేసిన అవుతావు అంటే నీకు భాగస్వామ్యం అందులో వస్తుంది అర్థైంది నాన్న కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎదురు మాట్లాడాలి దాన్ని ఏమిటి అన్యాయం ఎందుకు చేస్తున్నావు ఇవాళ దేశంలో దురహతాలు ఎక్కువగా ఇతర కులస్తులు మతస్థులు చేయడానికి కారణం ఏంటంటే హిందువులు ఇంతమంది ఉండి కూడా ఏ ఒక్కదాన్ని దుర్మార్గం జరుగుతున్నా దాన్ని సంఘటితంగా ఎదుర్కోకపోవడం జరుగుతోంది బస్సులో మన ఏదంటే ఆ ఊర్లో ఇద్దరు దంపతులను చంపేశారు రెండు బస్సులు జనం ఉన్నారు సెల్ఫీలు దిగు ఫోలోర్లు కెమెరాలు తీసినారు తప్ప ఆ ఇద్దరు వ్యక్తుల మీద నాలుగు రాళ్ళు వేసి కొట్టడమో ఏదో చేసి కనీసం బతికేవాడు కదరా నాన్న ఆయన మంచి చెడు నాకు అనవసరం అది కాదు అక్కడ నీ ఎదురుకుండా తోటి మానవుడు ప్రాణం తీస్తున్నారు ఇద్దరు వ్యక్తులు దాన్ని రెండు వందల యాభై మంది వంద నూట యాభై మంది ఉండి వీళ్ళు ఎదుర్కోలేకపోయారు నిరోధించలేకపోయారు అంటే మరిది ఏమిటి ఇది ఇప్పుడు హింస నువ్వు చేసినట్టు అవుతుంది అందులో మనకు భాగస్వామి వస్తుంది నేను అనవజేసేది అది సో ఆ విధంగా సరే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత సో శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరిని మనం కష్టపెట్టకుండా ఉండడం హింస అహింస కింద మారుతుంది ఓకే అహింస అంటే అర్థమైంది కదా ఇక్కడ రెండోది అక్రోధ ఈ అక్రోధం అంటే క్రోధం అంటే ఇది ఏమిటి ఇది అత్యంత బలమైనటువంటి దుర్గుణం ఈ క్రోధం అనేది సో ఇది ఏమిటంటే ఇప్పుడు వాడి మా ఆ క్రోధం గనక వీడిలో పెళ్ళి బిక్కితే వీడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బాగా పులిసిన కళ్ళు తాగితే వీడి పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బాగా పులిసిన కళ్ళు తాగితే ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి పులిసిన కళ్ళు తాగిన వాడి పరిస్థితి ఎట్టా ఉంటుందిరా అమ్మాయ కరెక్ట్గా చెప్పావు కాబట్టి క్రోధం వచ్చినవాడు కూడా ఒళ్ళు తెలీదు అరైందా వాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఊగిపోతూ ఉంటాడు కళ్ళు అన్నీ ఎర్రగా అయిపోతూ ఉంటాయి రక్తం విదగిపోతూ ఉంటుంది కాగిపోతూ ఉంటుంది నరాలన్నీ పైకి తేల్తాయి ఎవరు అడ్డం వచ్చినా కొట్టేస్తూ ఉంటాడు ఉంటాడు సో ఈ క్రోధ లక్షణం అనేది ఉండడం మంచిది కాదు క్రోధం ఉండకూడదు తర్వాత ఎందుకంటే భగవంతుడు దీనికి మనకి మామూలుగా దీంట్లో కూడా చెప్తారు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాద్భవతి అమ్మా చెప్పండి కదా సమ్మోహ స్మృతిభంశ స్మృతిభంశో బుద్ధినాశ బుద్ధినాశో వినశ్యతి సో ఈ విధంగా మొట్టమొదటి క్రోధం అనేది వస్తే నువ్వే తప్పుల గుణం పోతుంది దానివల్ల శాంతం పోతుంది దానివల్ల తప్పు రైడ్ చేస్తున్నావు అనేది స్థితిపోతుంది అసలు బుద్ధిని పోతుంది బుద్ధి పోయిన తర్వాత నువ్వు బుద్ధి లేని వాడి కింద మారిపోతావు గనక మొత్తం ప్రమాదం అంతా అక్కడే జరుగుతుంది ఈ విధంగా క్రోధానికి పెద్దపీట వేయబడింది ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడ్డంకిలాగా అర్థమైందా కాబట్టి ఈ క్రోధ లక్షణం మనం ఉంచుకోవడానికి ఉండడానికి వీల్లేదు అందువలన ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే రజోగుణం ద్వారా ఏర్పడుతున్నటువంటి లక్షణం ఇది సో ఇది ఉండడానికి ఈ దుర్గుణం ఇది కాబట్టి ఈ రాహిత్యం వాడు ఈ క్రోధం వచ్చిందనుకో మనిషి కాస్త రాక్షసుడగా మారిపోతాడు వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు సో ఈ విధంగా అవ్వకుండా ఉండాలనుకుంటే నీవు దైవం వైపు అడుగులు వేసేటప్పుడు ఇటువంటి గుణాన్ని రాకుండా క్రోధరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలి ఇది దైవీ సంపద పొందడానికి అంటే దైవత్వం వైపును అడుగు వేయడానికి ఈ గుణాన్ని పొంది ఉండడం అత్యంత ఆవశ్యకం అని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి దుర్లక్షణం ఇది ఓకే పోతేటి తర్వాత ఈ స్వభావం వల్ల కానీ లేక ఎవరైనాను అవమానించినా అపకారం చేసినా కూడా మనస్సుకి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి చర్యలు ఆవరించి ఆచరించినప్పటికి కూడా చావని వాడు కర్మవాడు అనుభవిస్తాడు అనుకుని నువ్వు విడిగా ఉండగలగడమే క్రోధం లేకుండా ఉండడం తర్వాత కాబట్టి అటువంటి విన్ను చేసినప్పుడు మనస్సులో కలిగేటువంటి దాన్ని అంత క్రోధం అంటారు అంటే నీ లోపల వాడి ఏమైనా సరే వాడి సంగతి చూడాలి పట్టుబట్టి పెట్టుకుని అట్టబెట్టు అంటే కచ్చ లోపల పెట్టుకుంటావు బయటకు కనపడవు అది చేయడం కూడా తప్పే ఆ విధమైన క్రోధం కూడా తప్పు అర్థమైందా సో ఈ విధంగా ఉన్నాయి మేడం తర్వాత ఈ రెండు లేకుండా ఉండడం అనేది ఈ రెండు విధాలైనటువంటి ప్రవృత్తి లేకుండా ఉండే క్రోధం అనేది ఉండకూడదని చెప్పాడు తర్వాత మనం ఇందాక ఒకటి మర్చిపోయాం సత్యము అనే మాట ఒకటి ఇందాక చూడటం మర్చిపోయాం దాటి వచ్చేసాం ఈ సత్యము అంటే శరీర వాక్కు మనం బలతో అసత్యం ఆడకుండా ఉండడం అంటే త్రికరణ శుద్ధిగా నీవు ఏమి ఆలోచిస్తున్నావో ఏమి చేస్తానని చెప్తున్నావో చేత్ చేతులతో కర్మ అదే చేయడం అట్లా ఆ విధంగా సత్య మార్గంలో ఉండడం అసత్యం చేయకుండా ఉండడం శరీర వాక్ మనంబులు అంటే మూడిటితో కూడా ఒకే విధంగాను ఉండాలి తర్వాత సత్య పరమాత్మ పరమాత్మయందు నిలకడగలిగి ఉండడం సత్యం ఎందుకని పరమాత్మ సత్య స్వరూపం సత్యము అంటే ఇక్కడ అర్థం ఏ విధంగా చేసుకుంటాం మనం ఎల్లప్పుడూ మార్పు లేకుండా ఉండేది సత్యం పరమాత్మకి ఏ మార్పు లేదు కదా ఆయనకి అది లేదు స్థితి లేదు లేదు సావు లేదు ఏమీ లేవు ఎల్లప్పుడూ అలాగే ఉన్నాడు ఆయన ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ మార్పులు చెందుతున్నారు కానీ ఆయన మాత్రం ఏ విధంగానూ కూటస్థుడుగా ఉంటున్నాడు మార్పు లేకుండా అటువంటి సత్యవస్తువు పట్ల పట్ల నీకు ఉండవలసినటువంటి విశ్వాసం ఏ విధమైన మార్పు లేకుండా ఉండాలి అంటే కాసేపు ఎవరన్నా ఆశ్రమంలో మంచిది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కానీ అవు నేను మంచిగా ఉండాలని అనుకోవటం బయటికి వెళ్ళగానే ఏడుచివలేరా అదేమిటి ఆలోచన అని అని అనగానే అవు ఇది మళ్ళీ అటు వెళ్ళిపోవటం అంటే దాదాపుగా శునకం యొక్క తోకలాగా మనం ప్రవర్తించడం సత్య మార్గం వైపు ఉన్నప్పుడు కా ఉన్నట్టు కాదు అర్థమైందా ఒక నమ్ముకుంటే దాని ప్రకారం కరెక్ట్గా ఉండాలి సత్య వస్తువు పట్లని అన్వేషణ సత్యాన్ని వెతుక్కునేటట్టు సత్యాన్ని తెలుసుకునేటట్టుగా ఉండాలి తప్ప వీలైనప్పుడు అసత్యం వైపు వంగిపోయేటట్టుగా ఉంటే అది సత్యమైన మార్గం అనిపించుకోదు తర్వాత తర ఇది నీవు సత్యాన్నే చెప్పటవలసి వచ్చినప్పుడు సత్యాన్నే చెప్పు కపటం లేకుండా అర్థమైందా ఇక్కడ ఎవరినన్నా ఏదైనా అడుగు ప్రశ్నకి ప్రశ్న వేస్తారు కానీ సత్య సమాధానం మాత్రం చెప్పరు ఇది ఇది కూడా నైనా అసత్యం అవుతుంది సత్యం అవ్వదు సత్యం చెప్పరా అంటే సత్యం మాత్రం చెప్పడు అది ఎట్లా అవుతుంది గురువుగారు మీకే తెలియాలి ఈ విధమైనటువంటి తప్పుకునే మాట్లాడే తెలివిచేటమాట ఇది అసత్యం ఆడినట్టుగా అవుతుంది సత్యం మాట్లాడినట్టుగా అవుతుంది అందుకని నీకు నిజం తెలిసినప్పుడు అడిగిన దానికి స్ట్రైట్గా ఇది అవును ఇది కాదు ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పగలిగినటువంటి ఉంటే అప్పుడు నీవు సత్య మార్గాన్ని అనుసరించిన వాడు అవుతావు అయితే దీనికి ఒక చిన్న కండిషన్ ఏమిటంటే ఆ చెప్పేటువంటి సత్యాన్ని కూడా హితమైన వాక్కులతో చెప్పమంటున్నాడు సో మరి అంటే కఠినంగా చెప్పద్దు సత్యాన్ని కూడా సత్యం భూయాత్ అసత్యం నభూయా ప్రియం భూయాత్ సత్యాన్ని ప్రియంగా చెప్పు అంటే వాడికి మెత్తడి చెప్పుతో కొట్టమని అర్థం మామూలుగా లెదర్ చెప్పులతో కాకుండా హవాయి చెప్పులతో కొట్టమని అర్థం మెత్తగా వాడికి దెబ్బ తగిలినట్టుగా ఉండకూడదు కానీ దెబ్బ తగలాలి అర్థైందా కాబట్టి ఇది సత్య మార్గానికి సంబంధించిన విషయం ఇది ఒకటైపోయింది క్రోధం గురించి కూడా చూసాం ఇక నెక్స్ట్ మనది త్యాగం ఇది దగ్గర మన దగ్గర ఎవరి దగ్గర దొరకని వస్తువు కదా జబులు నిండా ఉంటాయి సత్య రూపాయి తీయడానికి ఇష్టం ఉండదు సరే అయితే మరి భగవంతుడి వైపుకి దైవీ గుణ సంపదలోకి మనం రావాలనుకుంటే మొట్టమొదటిను విడిచిపెట్టడం మంచిది అని చెప్తున్నాడు ఈశావాస ఉపనిషత్తు కానీ ఇంకో తోడ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ భగవద్గీతలో కానీ ఎవరైనా ఆయన విడిచిపెట్టడం నేర్చుకో ఇస్తే వస్తుందని తెలిసిన వాడెవడు ఇవ్వకుండా ఉండలేడని రమణ భగవాన్ లాంటి మహానుభావులు కూడా చెప్పడం జరుగుతోంది అంటే ఇవ్వడంలో ఉన్నటువంటి సంతోషం ఏంటంటే అన్నా నీ దగ్గర కావలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నది అనుకుందాం దాన్ని అవసరమైన వాళ్ళకి నలుగురికి ఒకడకో ఇద్దరికో నువ్వు పెట్టావు అనుకో ఆ లేనివాడు తిని నీ దగ్గర తీసుకుని పొందిన సంతోషాన్ని నువ్వు ఏ విధంగానూ తండ్రి అది ఇస్తే కానీ నీకు అనుభవం రాదు అర్థమైందా అందుకోసమని ఈ ముఖ్యంగా మానవ జన్మకు వచ్చిన తర్వాత మనం కలిగిన దాన్ని ఒకళ్ళిద్దరితో అయినా సరే పంచుకోవటం నేర్చుకున్నప్పుడప్పుడు ఆ విధంగా కలిగేటువంటి దాన్ని అంటే మళ్ళీ వాడు మనకి ఇస్తాడు అనేటువంటి ఆలోచనతో చేయొద్దు సుమా దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి త్యాగబుద్ధితో చెయ్యి వెనక్కి ఏదో రావాలని ఆలోచనతో చేయొద్దు ఇప్పుడు సపోజ్ ఏమనుకో మన మామూలుగా మన అందరి పద్ధతి ఏమిటనుకో సపోజ్ నిన్ను మా ఇంటికి రమ్మని పిలిచాం ఆచరమానికి కాదు మా ఇంటికి రమ్మని పిలిచాం సరే వస్తున్నావు అనుకో నువ్వు మామూలుగా చేతులు ఒప్పుకుంటూ వస్తావు వచ్చేటప్పుడు ఇక్కడ ఏమైనా అయితే తీసుకెడదామని అర్థమైందా ఇది పద్ధతి కాదు నీవు వచ్చేటప్పుడు ఒక చుట్టాని దగ్గరకో పక్కన దగ్గరకో లేదా గురువుగారి దగ్గరకో ఏదో వస్తున్నప్పుడు రక్త హస్తాలతో రాకూడదు రక్త హస్తాలు అంటే ఖాళీ చేతులతో రాకూడదు కాబట్టి నువ్వు మర్యాదపూర్వకంగా ఏదైనా తీసుకొచ్చి ఇవ్వాలి నీకు కలిగిందాన్ని వచ్చిన తర్వాత అతిథిగా నువ్వు వచ్చావు గనక నీకు మర్యాద చేసి సాగనంపడం ఈ బాధ్యత అయింది అదైందా కాబట్టి కానీ ఇప్పుడు పరిస్థితి పరిస్థితి ఏమిటి మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు నా ఇంటికి వస్తే నాకేమిటి తెస్తావు ఈ పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇది తప్పు అర్థందా అసలు అందువలన ఈ త్యాగం అనేటప్పటికీ అత్యంత ప్రముఖమైనటువంటి ఈ లక్షణాలు అన్నీ కూడా అందరికి కావాల్సినవి మనకి ఎంతవరకు ఆ లక్షణాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జన్నే ఎందుకు చదువుతున్నావు మీకు తెలియదని కాదు ఎవరికి వాడు తన యొక్క సొంతంగా తన ఆలోచనతో అంతరా అంతరా ఆత్మసమర్థంగా నీవు నీకు నువ్వై బేరీది వేసుకోవడానికి నీకు తెలియదని కాదు ఎంతవరకు అవి అవి నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎందుకని మనం దైవ సంపద పొందడానికి కదా ఇంత ప్రయత్నం చేస్తున్నాం లేనివి పొందాలని కూడా అన్న ఇందాక చెప్పాను కదా కాబట్టి లేనివి పొందడానికి నేనేం చేయాలనేది తెలుసుకుంటున్నాను గనక మనం ఎంతవరకు త్యాగపూరితంగా మనం ప్రవర్తిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందుకనే ఎందుకంటే త్యాగేనైక అమృతతత్వ మానసు అని ఉపనిషత్తు యొక్క వాక్యం ఎప్పుడైతే నీవు ఇవ్వటం అలవాటు చేసుకుంటున్నావో నీకు అమృతతత్వం వస్తుంది ఎందుకని రా బేటా నువ్వు ఆలోచించు సపోజ్ నీ దగ్గర ఉన్నది పది మందికి ఇచ్చి ఇందాక మేము ఆ స్కూల్కి వెళ్ళాం ఆయన ఎవరో లయన్స్ క్లబ్ ఆయన ఉన్నారు ఆయన ఒక పెద్ద ఆయన మన ఊరు వారి సిద్ధిపేట ఆయన సో ఆయన మరి ఆ లయన్స్ క్లబ్లో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ పేదలకి ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ మానసికంగా అనారోగ్యమైన వాళ్ళు అటువంటి పిల్లలకి పదహారు మందికి పెట్టి ఇప్పుడు ఆ స్కూల్లాగా అది రన్ చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ ఆ లయన్స్ క్లబ్ వాళ్ళు దత్తత తీసుకుని ఆ కార్యక్రమం చేస్తున్నారు ఎంత గొప్ప విషయం అది తర్వాత ఆయన ఇంకొక ఊరి దగ్గర ఎక్కడో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక విద్యా మందిర్ అవన్నీ పెట్టి ఆ స్కూల్స్ రన్ చేస్తున్నాడు సో ఇప్పుడు అక్కడ ఆయనకి డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని సద్వినియోగం చేస్తున్నాడు పది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు ఆ మహానుభావుడు మరి ఎంతమంది అటువంటి సత్వక్షణాలతో ఉంటున్నారు కోటేశ్వర్లు దయచేసి ఒక్కసారి ఆలోచించి చెప్పండి ఇప్పుడు ఆయన అటువంటి పని చేస్తున్నాడు కనుక పరమాత్మకు అత్యంత చేరువైపోతాడు అయిపోతాడు ఆయన ఇతరత్రా యోగం చేస్తున్నాడో చేయట్లేదు అనవసరం భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులకు ఎవరికి అవసరమో వాళ్ళకి సేవ చేస్తున్నాడు చాలది మేము కోట్లు దాచి లోపల వేసుకుంటున్నావు నీ దొంగతనంగా సంపాదించినవి ఏమిటి నీ వలన ఆ డబ్బు వలన ఉపయోగం ఏమిటి ఎవరికీ ఉపయోగం లేదు సో ఇది మాత్రం కాదు కాబట్టి త్యాగబుద్ధి కలిగి ఉండడం మానవ జన్మలో మనుషులందరూ పాటించాల్సింది మీ దగ్గర ఉన్నంతవరకే పెట్టాను ఇంకా నేను త్యాగం గురించి చెప్తే ఒక చిన్న సంఘటన కూడా చెప్తాను అదేదో ఊళ్ళో గుంటూరు దగ్గరే ఎక్కడు ఒక రెండు కాళ్ళు పోలియో నడవలేడు అతను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాడు చేసుకుంటూ కుటుంబ పోషణకు పోయిన తర్వాత మిగతా సొమ్ము అంతా దాచిపెడతాడు వారం అంతా దాచిపెట్టి దానితో గురువారం నాడు ఒక స్కూటర్కి చుట్టూ ఒక యాభై అరవై పొట్లాలు అన్నం ప్యాకెట్లు కట్టి ఎవరో ఎక్కించి కూర్చోబెడితే ఆ స్కూటర్ మీద వచ్చి సాయిబాబా గుడి దగ్గర కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్యాకెట్ భోజనం పెట్టి పంపి చేస్తున్నాడు అతను అది ఇప్పుడు త్యాగం అంటావా కాదా బేట వాడు ఆస్తిపరుడు అంటావా చెప్పేట కాదు కేవలం సంపాదన కుటుంబానికి మాత్రం అట్టే పెట్టుకుని మిగతాది వారం దాచి ఆ వారానికి గురువారం నాడు వచ్చి చేస్తున్నాడు ఏ అటువంటి బుద్ధి మనకెందుకు రాదు అందువల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే చెయ్యదలుచుకుంటే మార్గం లేదని అనుకోద్దు నాతో ఏమవుతుంది అనద్దు అది దొంగ మాట నీతో ప్రతిజ అవుతుంది నీ వరకు ఎంత అవుతుందో అంతవరకే చెయ్యి నిన్ను పెద్ద పెద్దవి చేయమని ఎవరు చెప్పటల్లా నీ శక్తి వరకు ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి ఎక్కడికక్కడ నొక్కేసి లోపలేసుకుందాం అనే ఆలోచనలో ఉంటే మనం ఏం రా త్యాగం మన దగ్గర ఏమున్నట్టు సో ఇది తప్పు నాన్న సో అది అర్థమైంది కదా తర్వాత ఇక ఏమిటంటే ఈ ప్రతిదాన్ని త్యజించమని చెప్పడంలో ఏంటంటే నీ దగ్గర ఉన్న వదిలిమెంటమే కాదు నీ దగ్గర ఉన్న దుర్గుణాలు దుర్వ్యసనాలను కూడా వదిలేయమని అర్థం దాన్ని కూడా త్యజించాలి సంపాదనని పది మంది ఖర్చు పెట్టడం కాదురా నీ దగ్గర ఉన్న దుర్లక్షణాలను కూడా వదిలేయాలి అబద్ధాలు ఆడటం దొంగతనం చేయడం ఇటువంటివి ఇవన్నీ కూడా వదిలేయాలి ఇది కూడా త్యాగమే మరి దైవి సంపదకి ఎడుతున్నావు కదా మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు కదా వెళ్ళాలనుకుంటే ఇవన్నీ వదిలేయాలి సో ఆ విధంగా దుస్సాంగత్యం వదిలేయాలి దుష్ట సంకల్పాలు వదిలేయాలి తర్వాత విషయ వ్యామోహాన్ని తజించాలి అంటే కనపడిన వస్తువు పొందుదామని ప్రతిదానికి వెనకాల లంపటాడతాం ఇవి లేకుండా ఉండాలి అంటే నీకు నీవు ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి నీకు నువ్వు ఒక గీత గీతమును దాని ప్రకారంగా ఉండడం అది కూడా త్యాగమనే చెప్పబడుతుంది ఆ జ్ఞానం లేనివాడు దాని వెనకాల పరిగెడుతున్నాడు ఇరుక్కుపోతున్నాడు కర్మల్లో నువ్వు జాగ్రత్త పడాలనుకున్నప్పుడు వద్దు మనకిది అనవసరం ఉన్నది చాలు అనేటువంటి సంతృప్తితో ఉండడం చేయడం తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే కర్మఫల త్యాగాన్ని విడిచిపెట్టడం కర్మయోగం చేసే దానికి ఫలితం నాకు కావాలని అనుకోవద్దు నువ్వు చేయడం వరకే నా డ్యూటీ చేస్తాను అంతే గురువుగారిది ఆశ్రమం తెలియదు గురువుగారి కోసం చేస్తున్నాను అయిపోయింది నా పని నేను చేశాను ఫలితంతో నాకు సంబంధం లేదు అలా అని చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త లేకుండా చేయొద్దు ఇది ఎట్టబోతేది ఆశ్రమంది కదా అని అట్లా చేయొద్దు అది కరెక్ట్ కాదు ఏనన్నా నీ సొంత ఇంట్లో నువ్వు ఏ విధంగా చేస్తావో అదే దృష్టితో ఇక్కడ కూడా పనిచేయాలి అర్వేదా తర్వాత ఏదైనా పొరపాటు జరిగింది నీకు సంబంధం లేదు నువ్వు చేయడంలో తప్పు లేనంతవరకు ఏనన్నా సో ఆ విధంగా సో ఈ త్యాగం అనేది బాహ్య త్యాగము అంతరి త్యాగము రెండు కూడా ఉండాలి బాహ్య త్యాగం అంటే అన్నీ ఇవ్వడం సహాయపడటం అదంతా చేయడం ఏనన్నా అంతర్త్యాగం అంటే నీ మనసులో నిస్సంకల్పంగా ఉంటూ ప్రతిదాని వెనకాల పరిగెత్తకుండా త్యాగం చేసుకుని ఉండడం ఇది రెండు విధాలైనటువంటి త్యాగం ఓకే ఇది బాగా అర్థమైంది కదా తర్వాత అసలు మామూలుగా మూడు రకాలుగా విడగొట్టాలని చెప్తుంది ఏమిటంటే మొట్టమొదటి వాడు త్యాగం అనుకుంటే వాడు అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఈ ప్రపంచంలో నేను చేసే పనులన్నీ నా వల్ల జరపట్టలేదు భగవంతుడి వల్ల జరుగుతున్నాయి నేను కేవలం ఆయన చేతిలో ఒక పనిముట్టుని లేక వస్తువుని కాబట్టి ఆయన వల్ల జరుగుతోంది నాకు ఏ పనితోనూ నాకు నా సొంతం అనేది ఏం లేదు అన్నీ ఆయనవే అనేటువంటి త్యాగబుద్ధితో ఉన్నవాడు వాడు ఒక రకమైనటువంటి త్యాగి తర్వాత రెండో వాడు చెప్పిన పనులు అన్నీ చేస్తుంటాడు కానీ ఎక్కడా కూడా నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావం లేకుండా కేవలం నా వల్ల జరగాలిది మామూలుగా అజ్ఞానేమో నేను అంటాడురా జ్ఞానం ఏమిటంటే నా ద్వారా చేయించబడింది అంటాడు అంటే ఈ శరీరాన్ని భగవంతుడు లేక గురువు ఒక మంచి పనికి వాడుకున్నాడు అని చెప్పాలి తప్ప నేను చేశాను అన్నావో నువ్వు కర్తృత్వం మీద వేసుకుంటున్నావు త్యాగం లేదు అక్కడ రెండోది ఇంకోటి ఏమిటంటే ఇక చేస్తున్న పనులు ఎందు స్వార్థం అనేది అసలు ఏమాత్రం లేకుండా సర్వదా అన్నింటినీ వదిలేసి కేవలం పని చేసి వదిలేయటం ఆ విధంగా అకర్ముడుగా మారడం నిష్కామకర్మ చేస్తూ అకర్ముడుగా మారిపోవడం ఈ విధమైనటువంటి మూడు రకాల త్యాగం కింద కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఇది ఈ వీటిల్లో ఏ ఒక విధంగా మనం ప్రయత్నం చేసినా కూడా మనం ఆ దోవలోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం అందుకని ఒకటి కాదు ఇంకోటి ఆ విధంగా ప్రయత్నించేయడానికి అర్థమైందా సారీ తర్వాత ఇక నెక్స్ట్ శాంతి శాంతి అంటే ఏం చెప్పాను కదా మనం ఎల్లప్పుడూ ఒకటి జరిగింది జరగలేదు దాని పట్ల నువ్వు బోరానైపోవద్దు శాంతంగా ఉండు జరగాల్సింది జరుగుతుంది ఎప్పుడు చూసినా ఎందుకంటే రజోగుణం ఎక్కువగా ఉన్నవాడికి మనస్సు ఎల్లప్పుడూ అశాంతిగా ఉంటుంది ఒక తమ్ కల్లోల సముద్రం అంటారంటే సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు అలలు అంతంత ఎత్తు లేచి పడిపోతూ ఉంటాయి అట్లా నడుస్తుంటాయి వాడు మనస్సులో మనకు కూడా వస్తాయి అటువంటి సంఘటనలు కొద్దిసేపు అది వచ్చినా వెంటనే దాన్ని మళ్ళీ కిందకు నువ్వు వచ్చేసే పరిస్థితికి రావాలి ఎందుకంటే మనందరికీ గుణాలు తగులుకుని ఉన్నాయి కదా అన్న ఆటోమేటిక్గా వాటి యొక్క రజోగుణం ఎక్కువగా ఎప్పుడు వస్తుందో అప్పుడు విపరీతమైనటువంటి ఆవేశము ఉద్ ఇవన్నీ వచ్చేసి ఉద్వేగం వస్తూ ఉంటాయి అవి కొద్దిసేపటికి వెంటనే దాన్ని తగ్గించుకునే మార్గం చూడాలి దానిలోనే కొట్టుకుపోవద్దు నువ్వు అర్థమైందా సో ఆ విధంగా ఉండడం శాంతిగా ఉండడం చెప్పాలి తర్వాత అసలు శాంతి ఎప్పుడు లభిస్తుంది అని అంటే తీసుకుపోయి నీ మనస్సును భగవంతుడి ఎందుకు పెట్టు కూర్చున్నావు అనుకో నువ్వు శాంతే శాంతి ఎందుకని బయటికి కనపడుతున్న ఏవీ నిన్నేమీ అనలేవు బయట ఎవడో నేను తిట్టిని కూడా నువ్వు లెక్క చేయు అన్నీ మా పోని కృష్ణార్పణ వదిలేసి ఊరుకో సో ఆ విధంగా నువ్వు శాంతిగా ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ఒకటి దొరికినా దొరక్కపోయినా ఈ ప్రాపంచమైనటువంటి చింతనని దూరం చేసుకున్నవాడు శాంతితో ఉంటాడు సో ఈ విధంగా శాంతి అని అనబడుతుంది తర్వాత నెక్స్ట్ అపయ్యషునం అనగా ఇతరుల దోషములను లెక్కింపకుండుట చాడీని చెప్పకుండా ఉండడం సో ఇక్కడ వచ్చేది ఏమిటంటే నీ మంచితనాన్ని రుజువు చేసుకోవాలంటే రెండో వాడిని వెదవాణి నువ్వు రుజువు చేయాలి అప్పుడు కానీ గురువుగారి యొక్క దగ్గరతనం నీకు రాదు సో ఏమిటి చెప్పిన వాడేమో సుషేవా ఆని దూరం చేశాను నా తెలివితేటతో వీడు సంతోషపడుతుంటాడు ఎవడైతే గురువుగారు నీ మాట నమ్మి వాడు వాడిని అన్నాడో వాడు గురువుగారు వచ్చి బేవకూపుడురా చెప్పిన వాళ్ళ మాట్లా నమ్ముతూ ఉంటాడని వాడు అంటాడు జరుగుతుందా జరగట్లేదా అర్థమైందన్నా కానీ ఇప్పుడు ఏమిటి అంటే యాక్చువల్గా ఇవి చెప్పడం వలన నీకు కలిగే లాభం ఏమిటి సపోజ్ నువ్వు ఒక అబద్ధం ఒక వ్యక్తి గురించి చెప్పావు అనుకుందాం సరే కొద్ది రోజులు నీ మాట నమ్మినవాడు నిన్ను దగ్గరగా తీసుకున్నవాడు నీ మాట నమ్మాలి కదా నేను నా ఆత్మీయుడిగా నేను అనుకున్నాను అనుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతాను నమ్మి నేను ప్రవర్తించిన తర్వాత ఒకసారి నువ్వు చెప్పిన ఆ మాట అబద్ధము వాడు నిజాయితీ ప్ర తెలిసిన తర్వాత నీ స్థానం ఏమవుతోంది ఎల్లప్పటికీ కోల్పోతున్నావు వాడు టెంపరీగా దెబ్బతిన్నాడు కానీ నువ్వు ఎల్లప్పటికీ కోల్పోతున్నావు వీడిని నమ్మితే వీడు దొంగ వీడు అబద్ధాలు చెప్తాడు వీడి దగ్గర రానివ్వకూడదని తోచేస్తాడు అప్పుడు ఏమైంది పర్మనెంట్గా నీ జీవితం ఆశ్రమానికి దూరం అయిపోతుంది అందువలన అవకాశం వచ్చింది కదా అని చాడీలు చెప్పి చేద్దాం ఎందుకంటే ఆశ్రమంలో కూర్చున్నవాడు వాడిని అనుమానిస్తే అసలు ఆశ్రమం ఎట్లా నడుస్తుందిరా ఆలోచించండి కాబట్టి తొంభై తొమ్మిది శాతం మందిని మనం నమ్మాల్సిందే అయితే వాడు వెధవ పనులు చేస్తున్నాడు స్వార్థంతో చేస్తున్నాడు అనే విషయం రుజువు అయ్యే వరకు వాడిని నమ్మాలి ఒకసారి రుజువు అయిన తర్వాత వాడిని పూర్తిగా దూరం పెట్టాలి ఇంకా వాడిని మళ్ళీ రానివ్వకూడదు అలా వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు కొంతమంది నీకు తెలుసు ఆ సంగతి ఓకే అది వాడే వెళ్తాడు నువ్వేం చేయక్కర్లా వాడి సమయం వచ్చినప్పుడు ఎందుకంటే లోపల కూర్చున్న గురువుగారు తెలియరావు కదరా సో ఆయన గంట కొడతాడు వాడి విషయం బయటపడతానికి వీలుగా అది సో ఆ విధంగా కాబట్టి ఏంటంటే ఒక విషయం చెప్తున్నా అసలు తప్పు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి నాకు తెలియకడుతాను తప్పు లేని వారు తండోపతండంబు ఉర్విజనులకెళ్ళ నుండు తప్పు విశదాభిరామ దాంట్లో చెప్తాడని అసలు తప్పు లేనివాడు ఎవడున్నాడు తప్పు అనేది లేదా అసలు నువ్వు జన్మే ఎత్తావు అయ్యా ఇంక ఎక్కడ దాకా పోవద్దు నీ వలన కొన్ని పాప పనులు ఉండబట్టే నువ్వు జన్మకు వచ్చావు బండ గుర్తు కాబట్టి తప్పు లేదని అనకు అయితే వాటితో పాటు కొన్ని మంచి పనులు కూడా చేసుకున్నావు కనుక నీకు మానవ జన్మ ఇవ్వబడింది పూర్తిగా తప్పులు చేస్తుంటే కుక్క జన్మ పంది జన్మ వచ్చేది కానీ మాట్లాడక్కర్లా కానీ పం తప్పు పనులతో పాటు కొన్ని మంచి పనులు కూడా మనం చేస్తున్నాం ఒక శాతం అన్నా మనం మంచి చేసిన మంచి పనులు ఉన్నాయి అట్టి పరిస్థితుల్లో మనకు మానవ జన్మ ఇంపెట్టింది మరి ఇక్కడి నుంచి ఇంప్రూవ్ అవ్వాలా ఇంకా కిందకి పడిపోవాలా అది నీ చేతిలో ఉంది అర్థమైందా భగవంతుడిచ్చిన తెలిచేటల్ని ఒక్క్రంగా వాటం మొదలుపెట్టాం అనుకో నమ్మిస్తావు మోసం చేస్తావు గురువు ఓ రైట్ వెరీ గుడ్ ఎంతకాలం నడుస్తుంది ఇది సంవత్సరం నడవచ్చు రెండు సంవత్సరాలు నడవచ్చు మూడో సంవత్సరం అయినా నువ్వు బయటపడిపోవాల్సిన అవసరం వస్తుంది అవి వచ్చినప్పుడు ఏమవుతుంది అత్యంత అవమానకర పరిస్థితుల్లో నువ్వు బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఏనా సో ఆ విధంగా నీవు ఇతరుల దోషాలను ఎన్నడానికి ప్రయత్నం చేయకు అందుకే భగవాన్ రమణ ఆయన ఏం చెప్తారంటే నువ్వు ఇతరుల గురించి మాట్లాడి ఇతరుని ఏదో చే సరిదిద్దామని ఈ ప్రయత్నాలు చేయద్దు ఎందుకంటే వాడి కర్మ ప్రకారం వాడి యొక్క పూర్వజన్మ సుకృతం ప్రకారం వాడికి ఉన్నటువంటి వాసనల ప్రకారం వాడి ప్రవర్తన ఏర్పడుతోంది దాన్ని మార్చడం నీతో కాదు కదా నిన్ను పుట్టించిన వాడితో కూడా అవ్వదు అందుకోసమే వాళ్ళని మార్చే పని చేయకు నిన్ను మార్చుకోవడం నీ చేతిలో ఉన్న పని కాబట్టి నిన్ను మార్చుకో నీవు సరైన దోవలో ఉండు మిగతా వాటి సంగతి వాటి వాటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు పరమాత్మ ఉన్నాడు చూసుకోవడానికి అన్నీ చూసుకుంటాడు నువ్వు ఎక్కువగా వర్రీ కాకు చెప్పిన మాట వెంటలేదు ఎదో పని చేస్తున్నారు ఆవేశపడటం అనవసరం అని చెప్తున్నాడు అర్థమైందా సో అది సో ఇక్కడ అంటే అంటేది తర్వాత సో మన ముందుగా నువ్వు బయట వాళ్ళ ఇట్లా చేయిబెట్టే ముందు ఇట్లా పెట్టి వేలు పెట్టుకుని నీ వెనక నీ లోపలికి చూసుకో నీ తప్పులు ముందు నువ్వు గుర్తించుకో దాన్ని సరిచేసుకో ఇది చేయక్కర్లా ఇట్లా పెడుతుంటాం కదరా మనం సో ఈ వేడ వేలు ఇటువే మన మనం చూసుకోవాలి దానికి ఇక్కడ పెట్టింది ఎంతసేపు ఇటు బయటవాడు చూడటానికి కాదు నీది కూడా చూసుకోవాలి నీది చూసుకున్నప్పుడు వాడి చిన్నదిగా అనిపిస్తుంది నీ తప్పు మానేసుకుని వాడు ఇంత చిన్న తప్పు చేయగానే ఓ పెద్దదిగా చేసేస్తే తప్పు సరదా సో లోపలికి తెలుసుకోవడం చేసిన వాడు ఆ చిన్న తప్పు కూడా చెయ్యడు ఎందుకని వాడి తప్పులు వాడు తెలుసుకుంటున్నాడు కాబట్టి తప్పు తన వలన ధరకుండా చూసుకుంటాడు లోపల చూసుకోవడం అలవాటు చేసుకునేవాడు మీ అందరికీ ఇప్పుడు లోపల చూసుకునేది అలవాటు చేయబడుతోంది కాబట్టి మీ దగ్గర నుంచి తప్పు విధమైనటువంటి ప్రవర్తన రావడానికి వీల్లేదు ఏనా సరే ఓకే తర్వాత అయిపోయింది కదా నెక్స్ట్ అపాయిచనం అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే దయాభూతేషు సర్వభూత హితేరథ అని పరమాత్మ భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్తున్నాడు ఏమిటయ్యా సమస్త ప్రాణికోట్ల పట్ల నువ్వు దయగలిగి ఉండడం కాబట్టి అలా ఉన్నామంటే అర్థం ఏంటి అంటే అసలు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఈ బ్రహ్మ బ్రహ్మజ్ఞానంలో రహస్యం ఏమిట్రా నీ ఎందు ఉన్న పరమాత్మ మిగతా అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడనే తెలుసుకుంటామే బ్రహ్మజ్ఞానానికి మొదటి మెట్టు కాబట్టి నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో ఇతర ప్రాణుల పట్ల కూడా అదే విధమైనటువంటి ప్రాణం ప్రేమతో ఉండడమే భూతదయ అప్పుడు బ్రహ్మజ్ఞానం నీలో వెళ్ళి వీరిస్తుంది కదా కానీ వాడు ఎదవ ఓ దృష్టి లేదు ఓ మేక నడవ నరకచ్చు చంపచ్చు తినచ్చు ఇటువంటి భావాలను ఉన్నాయనుకో నువ్వు పరమాత్మ దృష్టితో ఎక్కడ ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీకు నలుగురు సంతానం ఉన్నారా నీ ఇంట్లో అందరం నువ్వు పుట్టించిన పిల్లలే నీ సంతానం మరి ఒకటి పట్ల అత్యంతమైన ప్రేమ ఒకటి పట్ల దోషం ద్వేషము నువ్వు ఎట్లా పెట్టుకోగలవు పెడతావా వాడు తప్పువాడై ఉండొచ్చు చిల్లరగా తిరుగుతూ ఉండొచ్చు అంత మాత్రం చేత వాడిని వెళ్ళగొట్టేస్తావా చేయవు కదా వాణ్ణి బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు సేమ్ పరమాత్మ అదే చేస్తున్నాడు మన విషయంలో ఆలోచించండి మనం అందరం పుట్టాం మన కర్మ ఆధారంగానే మనం చేస్తున్నాం కానీ ఆయనే ఆయన నిన్ను ప్రత్యేకంగా నిన్ను చేయడానికి ప్రయత్నం చేయటంలా చేసుకో నీ ఇష్టం నీ కర్మను అనుభవిస్తావు నీకు మానవ జన్మ ఇచ్చాను దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి దోవలోకి వస్తావా నన్ను పొందుతావు లేదా నీ జన్మచక్రంలో మళ్ళీ తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళిపోతావు పో నీ ఇష్టం అదైందనా కాబట్టి కాబట్టి నువ్వు నా మాట వెంటలేదు కనుక నేను కాళ్ళు ఎదురు కొడతా చేతా అని ఆయన ఏమన్నాడు నీ కర్మలకి నీకు అక్కడ ఆల్రెడీ పనిష్మెంట్ ఏమయ్యాలో అవన్నీ డిసైడ్ అయిపోతాయి దాని ప్రకారం అవన్నీ జరుగుతూ ఉంటాయి నీవై నువ్వు ఇతర ప్రాణుల పట్ల దయతో ఉండు వాటి పట్ల ద్వేషం పెట్టుకోకు వాటిని చంపి అహింస హింస చేసేటువంటి అధికారం మనకు లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు తర్వాత ఎందుకంటే భక్తి జ్ఞాన వైరాగ్యంతో పాటుగా భూతదయ కూడా అత్యంత అవసరమైన విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం నొక్కి చెప్పడం జరుగుతుంది తర్వాత అలోలత్వం అనగా మామూలుగా ఇంద్రియ లోలత్వం లేకుండా చాపల్యం వదిలి ఉండుట అంటున్నాడు ఇక్కడ ఏమిటయ్యా అంటే సపోజ్ కన్నుతో చూసాం ఈ నేత్రం అనే ఇంద్రియం జ్ఞానేంద్రియం వెళ్ళి ఒకదైంది చూడగానే దాన్ని పొందాలనేటువంటి ఒక ఆసక్తి కలిగింది అంతే కదరా చూడగానే దాన్ని పొందాలని కలిగింది తర్వాత ఆ కలిగి ఆసక్తి కలిగింది అనుకో తర్వాత అది మామూలుగా లోలత్వం అంటాం లోలుపత లేక లోలత్వం అంటాం లేక సపోజ్ పక్కవాడి ఇంట్లో మంచి వస్తువు కనపడింది అనగా ఇక్కడ చెప్తున్నా అంటే ఇతరుల విషయ విషయభోగములను చూచి ఆ విషయ ప్రాప్తికై మనస్సున ఆశయపడుట లోపత అంటే నీవు నీ ఇంద్రియాలతో వెళ్ళిపోయి పాలనది కా చూడదల్లా కావాలని అనుకోవడం కానీ లేక నీకు దగ్గర లేదు పక్క ఇంట్లో ఉంది అది చూసి నువ్వు వెంపరలాడటం ముఖ్యంగా అది ఎక్కువగా భార్యలు పెడుతూ ఉంటారు పక్కవాడు ఉన్నాడు చూడు వాడు బ్రహ్మాండంగా సంపాదించాడు నువ్వు ఉన్నావు దేనికి ఏ విధంగా సంపాదన లేదు పనికిరాని వాడా అని అంటూ ఉంటారు మామూలుగా జనరల్గా అది ఎందుకు వస్తుంది ఆవిడ పక్కింట వాడిని ఇరవై నాలుగు గంటలు చూస్తూ ఉంటుంది మొన్న ఒక ఉదాహరణ కూడా చెప్పాను కదా ఇట్లాగే ఒక ఆవిడ చూసి ఏమిటండి వాళ్ళంతా మురికి మురికివాళ్ళు ఒక్క ఒక్కరోజు కూడా శుభ్రంగా లేరని అందిట రోజు కిడిగిలోని చూస్తూ ఉంటుంది సరే ఓ రోజు భర్త గారు ఏం చెప్పింటే ఒకసారి దుప్పదాకాగా వాడు శుభ్రంగా లేకపోవడం కాదే నువ్వు చూస్తున్న కిటికీ అర్థం దుమ్ము కొట్టుకుపోయింది ముందు దాన్ని దుడుచుకో అప్పుడు అందరూ సప్ కాస్త మంచిగా కనపడతారని చెప్పాడు అంటే వక్రం మన దగ్గర ఉంది సో ఈ దృష్టితో ఆలోచించినప్పుడు ఆ పక్కవాడు దాన్ని చూసినప్పుడు నీకు చపలత్వం ఏర్పడుతుంది ఇది ఏమంటారు అలో అనే లుప్తత్వం అంటే చూడగానే కావాలని అనుకోటం దాన్ని వదిలేసేది పక్కవాడు మనకు అనవసరం వాళ్ళు ఆయన ఏ విధంగా సంపాదిస్తున్నాడు ఆయన మా ఆయనకన్నా పెద్ద ఉద్యోగస్తుడేమో ఏమో మనకు తెలియదు అనే ఉద్దేశం ఊరుకుంటే నో ప్రాబ్లం ఈవిడ కలిగిన పెరపెర వాడికి కూడా అంటించినప్పుడు వాడికి వేరే సంపాదనకు అవకాశం లేక బల్ల కింద చేతులు పెట్టి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడో ఇది బయటపడి ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకెడితే ఈ ఉన్నది ఉంచుకున్నది మొత్తం పోయి వాడు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఈవిడ ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు వాడికి ఆ ప్రేరేపణం పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలి ఆ జ్ఞానం వాళ్ళకు ఉండదు ఎందుకంటే పక్కోడి పెళ్ళ దగ్గర ఉంది కదా నా దగ్గర లేదు దీంట్లోకి పెడతాం కానీ వాడు దాని తర్వాత వాడేం పడతాడో అని చెప్పి అనుకునే పరిస్థితి రాదు ఇది ఈ లక్షణం ఉండడం మంచిది కాదని చెప్తున్నాడు ఓకే తర్వాత మార్ధవం అనగా మనం నీ యొక్క అంతఃకరణలో వాక్కులు వ్యవహారంలో కూడా ఎక్కువగా కఠినంగా ఉండకు అంటే మీరందరికీ అనిపించవచ్చు గురువుగారు కఠినంగా మాట్లాడతాడని మీ అందరికీ కలిగే భావన ఈ ఆశ్రమం సంగతిని దాంట్లోకి తీసుకురాకండి ఫస్ట్ పాయింట్ ఒకటి ఎందుకని ఇక్కడ కొన్ని నియమ నిబంధనలకు సంబంధించి క్రమశిక్షణ పాటించవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఇక్కడ కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి అర్థైందన్న తర్వాత మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక మంచి పని చెయ్యాలని అనుకున్నప్పుడు కొంత కఠినత్వం పాటించాల్సిందే తప్పదు రోడ్డు మీద నిన్ను ఒక పక్కగా నడవమని ఎందుకు చెప్తారా పక్కకు నడు కుడివైపు వదిలేసి వెళ్ళద్దు అని ఎందుకు చెప్తున్నారు లేదు వాడిని దాటాలనుకుంటే పక్క నుంచి వెళ్ళొద్దు కుడివైపు నుంచి ఓవర్టేక్ చేయమని చెప్తారు ఎందుకు అది అంటే ఎందుకంటే నీకు ప్రమాదం జరగకుండా ఉండటానికి నీకు ప్రమాదమే కాదు వాడికి నువ్వు ప్రమాదం చేయకుండా ఉండడానికి అందుకని పెట్టబడతాయి సో ఆ విధంగా పెట్టినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్తగా పాటించాలి ఓకే తర్వాత సో కఠినంగా ఉండకుండా ఉండడం అవసరం క్రమశిక్షణ చెప్పాలి కఠినంగా చెప్పకపోతే ఎట్ట ఎందుకంటే అందరూ తేలిగ్గా ఇట్లా చెప్పేస్తే అట్లా మారిపోయే లక్షణాలు ఉన్నారా ఆలోచించండి ఒకడికి చర్మం మందంగా ఉంటుంది ఒకడికి సూక్ష్మ తేలిగ్గా ఉంటుంది మందంగా చర్మం ఉన్నవాడు కొద్దిగా పెద్ద సూదితో ఇవ్వాలి ఇంజక్షన్ కదా మా సూది మనకు వాడితే బట్ట ఉంటుందిరా అందువలన కఠినత్వం లే కఠినత్వంగా అంటే అకారణంగా కఠినంగా ఉండద్దు కానీ ఒక క్రమశిక్షణను పాటించేటప్పుడు కఠినత్వం అవసరమైతే వాడాల్సిందే దయచేసి ఆ విధంగా అర్థం చేసుకోండి అర్థమైందా నీవు మామూలుగా నీ పక్క సంబంధం ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ మనిద్దరం ఉన్నప్పుడు నేను నీ పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు అరే నువ్వు అది ఎందుకు చేస్తున్నావురా అది చేయకు మంచిది కాదు కదా అని నీకు సలహా చెప్పేటట్టుకోండి నువ్వు చేసేవండే ఊరుకోనని ఆత్మంలోకి కేకలేసినట్టుగా బయట వాడితో అనకూడదు అది కరెక్ట్ ఓకేనా తేడా అర్థమవుతుంది కదా రైట్ తర్వాత హిరీ నెక్స్ట్ అంటే మామూలుగా వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా ఏమి చెయ్యాలో మనకు చెప్తున్నాయి సో ఆ విధంగా చెయ్యకుండా ఉండాలని అనుకోవడం లజ్జ అంటే సిగ్గు అంటే వ్యతిరేకమైన పనులు చేయడానికి నువ్వు సిగ్గుపడేటట్టుగా ఉండాలి నాతో ఈ పని చెయ్యను ఆశ్రమానికి వచ్చి దొంగ పని నేను చెయ్యను చెయ్యకూడదు చెయ్యాలంటే సిగ్గుపడేటట్టుగా ఉండాలి సో అది హిరి లజ్జ అంటారు ఓకేనాన్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం ఏ పాపకార్యములు చేయటందు సిగ్గుపడుతూ ఉండాలి ఆశ్రమంలో దొంగతనం చేయాలంటే సిగ్గుపడుతూ ఉండాలి అర్థమైందా తర్వాత అటువంటి ఆలోచన కలిగిందనుకో నీకు ఇక్కడ ఆశ్రమానికి వచ్చి నేను ఏం మారాను ఏ విధమైన ఉన్నతి నాకు కలిగింది నేను మా బయటవాడు రోడ్డు మీద వాడేదని నేను ఉన్నాను కదా కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చి ఏ విధమైన ఉన్నత స్థితిలోనే ఉన్నాను అని ప్రశ్నించుకునే శక్తి కావాలి అప్పుడు నువ్వు తప్పు పని చేయవు ఏనన్నా తర్వాత తర్వాత పెద్దవాళ్ళని ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని విని ఆచరించడానికి నీవు తల వంచుకుని ఉండాలి అంతేగాని నువ్వా నాకు చెప్పేది అని అన్న అనుకున్నా అప్పుడు ఏమవుతుందనమాట నీకు సిగ్గులేని తనం ఉందని అర్థం ఒక వినయ విధేయతతో వాళ్ళ మాట పాటిస్తున్నావు అంటే నువ్వు సిగ్గులతో ఉన్నవాడు ఎందుకని పెద్ద అయినా చెప్పాడు నేను ఆచరించాలి అనేటువంటి దీంతో ఉన్నప్పుడు నువ్వు సిగ్గు శరంతో ఉన్నట్టుగా అర్థం ఎరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిగ్గు శరణ లేదా అని అన్నావనుకో అంటే అర్థం ఏమిటి చెప్పే మాట పట్ల నీకు నమ్మకం లేదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం అన్న ఓకేపట సో ఆ విధంగా తర్వాత చివరిది అచాపలం అనగా చెప్పాను కదా వ్యర్థంగా కాళ్ళు చేతులు ఊగిస్తూ ఉంటారు నేలకేసి రాస్తూ ఉంటారు తర్వాత ఓ ఇట్లా ఇట్లా అయిపోతూ ఉంటారు అంటే ఏమిటి వాడికి అవన్నీ ఏమిటి గుర్తు వాడి యొక్క మనసు విపరీతమైనటువంటి చెంచలత్వంతో ఉన్నప్పుడు వాడి యొక్క చేష్టలన్నీ కూడా చపలత్వంతో కూడి ఉంటాయి అందుకని వాడి ఆలోచన చేసినా కూడా ఎంతసేపు మనసు చెప్పలంగా ఆలోచిస్తూ ఉంటుంది కనుక ఏ ఒక విషయం పట్ల వాడు శ్రద్ధతో ఏకాగ్రతతో ఉండలేడు అది జరిగే పొరపాటు అందుకని మనం చెప్తున్నప్పుడు వాడు ఏదో ఆలోచిస్తున్నాడు అనుకో వెంటనే అంటూ ఉంటాను ఇరవై నీ మనసు ఎక్కడుందని అంటే చెప్పే దగ్గర ఇక్కడ లేవు అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయావు వేరే ఆలోచన చేయడానికి సో ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని ఈ చేపలత్వాన్ని ప్రమాదం అని కూడా అనడం జరుగుతుంది ఈ విధంగా రెండవ శ్లోకానికి సంబంధించినటువంటి దైవీ సంపత్తికి సంబంధించిన లక్షణాలను గురించినటువంటి వివరణాత్మకమైనటువంటి ప్రవచనం చెప్పడం జరిగింది ఈ రోజుకి సమాప్తం రేపు మూడవ శ్లోకం గురించినట్టు చేద్దాం ఏతత్సర్వం సర్వం అర్పణ వస్తు లో సమస్తనో భవంతు ఓం తత్సం छदी थी श्रीमद्भगवीतासुगव उपनिष्त्सु ब्रह्म विद्या श्रीकृष्णाजुन संवाद दैवासुरसंपद्भाग योग ओम शा शान्ति